వెల్కమ్ టు దివ్యా ఈజీ కిచెన్. ఈరోజు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ఈ వెల్లుల్లి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి రెప్పలు 10 లేక 15, కారం పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు 1 లేదా 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. వెల్లుల్లి కారాన్ని మిక్సీలో లేదా బ్లెండర్లో చేసుకోవచ్చు. నేను బ్లెండర్లో చేస్తున్నాను. బ్లెండర్ జార్లో వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసుకొని బ్లెండర్లో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ నూనె కలుపుకొని అలాగే తినొచ్చు. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, ఊతప్పం లాంటి టిఫిన్స్లో కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం దివ్య ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.